2019 వృషభ రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు వృషభ రాశిగా చెప్పుకోవాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. హిమకృంద మునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. అయితే అష్టమ శని ప్రభావితం చేత కేతువుతో కలవడం ద్వారా కొంత మానసిక ప్రశాంతత లేకపోవడము, విపరీతమైనటువంటి ఖర్చులు, రావాల్సిన ధనం సకాలంలో అందకపోవడము, ఇవ్వవలసినటువంటి వారికి కాస్త సకాలంలో ఇవ్వలేకపోవడము, దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వడము, పోటీ పరీక్షలకు పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కాస్త అసౌకర్యమైనటువంటి పరిస్థితులు కలగడము ఈ యొక్క మాసంలో చెప్పుకోవాలి. అయితే మాసం చివరిలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు, విశేషమైనటువంటి ఫలితాలతో మీరు ముందుకెళ్తారు, రావాల్సిన ధనం మాస చివరిలో తప్పకుండా మీకు చేతికి అందుతుంది, నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అసంతృప్తితో ఉన్నటువంటి మీకు ఈ మాసం చివరిలో తప్పకుండా వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు నడిచేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. కంగారు పడవలసినటువంటి అవసరం ఆవశ్యకత లేదని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు పొట్ట సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల పట్ల ఆచితూచి వ్యవహరించడం ఒక ఉత్తమమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవాలి. సో పరిహారాల విషయానికి వచ్చినప్పుడు వృషభ రాశి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క క్షేత్రాన్ని దర్శించండి, స్వామివారికి ఆకుపూజ చేయించండి, స్వామివారికి అర్చన చేయించండి, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసినా కూడా మంచి సత్ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు మీరు ఒకవేళ రుద్రాక్షల వైపు చూసినట్లయితే మీరు ధారణ చేయవలసినటువంటి రుద్రాక్ష త్రిముఖి ధారణ చేయండి. 3 ముఖముల రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా కూడా మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. ఈ యొక్క మాసం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి, పొందింప చేయాలని చెప్పి ఆ యొక్క ఆంజనేయ స్వామివారిని నేను మనసారా ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం శుభ